నమస్కారం సుఖీ భవకు స్వాగతం ఈ రోజు సుఖీ భవలో మలబద్ధకాన్ని వదిలించుకోండిలా గుండె కోసమైనా తినండి ఐవిఎఫ్ విఫలమైతే సంతానం కలేనా నడుస్తుంటే పిక్కల్లో భరించలేనంత నొప్పిగా ఉంటుందా ఇంకా హెల్త్ టిప్ రోజు రోజుకి మారిపోతున్న మన ఆహారపు అలవాట్లతో మన పొట్టకు సమస్యల తాకిడి కూడా పెరుగుతోంది వేదించే మలబద్ధకం అలాంటిదే నిత్యం మనం తినే ఆహారంలో తగినంత పీచు పదార్థం లేకపోవటం నూనెల్ని కొవ్వుల్ని అతిగా తీసుకోవటం నీళ్లు ఎక్కువగా తాగకపోవటం ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్ ని అతిగా తినటం పండ్లు కూరగాయల్ని తగినంత తీసుకోకపోవటం వల్ల ఇవాళ మనలో చాలా మందిలో మలబద్ధకం అనేది పెద్ద సమస్యగా మారుతోంది అయితే ఆహారపు అలవాట్లను తిరిగి గాడిలో పెట్టుకోవడంతో పాటు జీవనశైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే వైద్య సహాయం అక్కర్లేకుండానే మలబద్ధకాన్ని తేలికగా వదిలించుకోవచ్చు మలబద్ధకాన్ని వదిలించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏ బద్ధకాన్నైనా భరించవచ్చు గానీ మలబద్ధకాన్ని భరించటం మాత్రం మహా కష్టం పొద్దునే లేచిన దగ్గర నుంచి ఒకటే ఎదురు చూపు చూడాల్సి వస్తూ ఉంటుంది పొట్టంతా వేదనగా ఏదో తెలియని అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఈ సృష్టిలోని లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణికి లేనిది ఒక్క మనిషిలో మాత్రమే కనిపించేది మలబద్ధకమేనంటే అతిశయోక్తి లేదు నీరు తక్కువగా తీసుకోవటం ఆహారంలో పీచు పదార్థాలు లోపించటం బేకరీ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం మాంసాహారం తినటం గ్యాస్ట్రిక్ సమస్యలు జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా ఉండటం సమయానికి మల విసర్జన చేయకపోవటం రాత్రిళ్ళు ఎక్కువగా మేల్కొని ఉండటం మానసిక ఒత్తిడి పొగ మద్య వంటి చెడు వ్యసనాలు యాంటీబయాటిక్ మందుల్ని అతిగా వాడటం పెద్ద పేగులో లోపాలు ఇవన్నీ మలబద్ధకాన్ని తెచ్చిపెట్టే అంశాలేనని చెబుతారు డాక్టర్లు మన ప్రతి ఒక్కళ్ళు ఒక రోజు లేచిన తర్వాత ఫస్ట్ చేసేదేంటి పొద్దునే లేకగానే కాఫీ తాగడము కాఫీ తాగిన తర్వాత మోషన్కి వెళ్ళటము అనేది ఒక నార్మల్ యాక్టివిటీ సో అది కనుక డిజరప్ట్ అయితే ఆ రోజంతా ఏదో కోల్పోయిన ఫీలింగ్ మనకు ఉంటూ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ఎస్పెషల్లీ ఏజ్ పైపడిన వాళ్ళు ఏంటంటే ఒకసారి ఆగిపోతే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో వాళ్ళ రోజు చేసే పనిని ఆపేసుకుని దాని మీద కాన్సన్ట్రేషన్తో ఉండి చాలామంది బాధపడుతూ ఉంటారు ఫస్ట్ నార్మల్గా అసలు మలబద్ధకం ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలంటే ఎవరెవరిలో వస్తుంది సో మనం చూసేది ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా మలబద్ధకం ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లల్లో మలబద్ధకం ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే కడుపులో నొప్పి వస్తుందంటారు మలబద్ధకానికి కడుపులో నొప్పికి కనెక్షన్ ఏమైనా ఉందా ఎందువల్ల వస్తుంది అని చూసుకుంటే ఇప్పుడు మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళము రోజంతా పరిగెత్తూనే ఉండేవాళ్ళం ఏదో నీళ్ళు తాగుతూ ఉండేవాళ్ళం అలాంటి యాక్టివిటీ నుంచి నాలుగు గోడల మధ్య ఉండిపోయి టీవీల ముందు ల్యాప్టాప్ల ముందు ఐప్యాడ్ల ముందు ఉండడం వల్ల యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది అదొకటే కాకుండా పూర్వం ఉండే టాయిలెట్ ట్రైనింగ్ సిస్టమ్ కూడా మారిపోయింది మూడో పాయింట్ ఏంటంటే స్కూల్కి వెళ్ళిన పిల్లలు అక్కడ యూజ్ చేయలేని టాయిలెట్స్ వల్ల వాళ్ళు ఆపుకుంటూ ఉంటారు అది స్కూల్ టాయిలెట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల లేకపోతే అక్కడ భయం ఉండటం వల్ల కడుక్కోవడం రాకపోవడం వల్ల ఇలాంటివి ఏమవుతుందంటే ఒక రకమైన మార్పు అనేది వాళ్ళల్లో వచ్చేస్తూ ఉంటుంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు సో ముందరే చెప్పింది ఏంటి మనకి ఇంత లిక్విడ్ ఉండాలి దాన్ని అబ్జర్వ్ అవ్వాలి ఆ యొక్క నీళ్లు తీసుకోపోవడం వల్ల ఫైబర్ తీసుకోకపోవడం ఒకటి ప్రాబ్లం రెండోది ఈ కదలికలో తేడా వస్తుంది మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు పేగుల్లో కదలికలు బాగా తక్కువగా ఉంటాయి దీంతో విసర్జన కష్టమైన వ్యవహారంగా మారుతుంది మలం గట్టిపడటం పరిమాణం తక్కువగా ఉండటంతో మల విసర్జన చేయాల్సినట్లు అనిపిస్తున్నా విసర్జన చేయలేకపోతుంటారు పొట్టంతా ఉబ్బినట్లుగా ఉంటుంది విసర్జన మందగించటంతో చిన్నపేగు జీర్ణాశయంలో కదలికలు తగ్గి ఆహారం తినాలనిపించదు ఆహారపరమైన జాగ్రత్తలు ముఖ్యంగా పీచు పదార్థాల్ని ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల మలబద్ధకాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు అయితే కొన్నిసార్లు మలబద్ధకం దీర్ఘకాలిక సమస్యగా మారుతూ ఉంటుంది ఇలాంటప్పుడు మలబద్ధకానికి మూల కారణాన్ని కనుక్కోవాలి జీవనశైలి ఆహారపు అలవాట్ల కారణంగా వస్తోందా మందులేమైనా కారణమవుతున్నాయా పెద్ద పేగులో లోపాలు ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకోవాలి ఇందుకు పూర్తి స్థాయి పరీక్షలు చేయాల్సి ఉంటుంది రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఈఎస్ఆర్ బయోకెమికల్ స్క్రీనింగ్ థైరాయిడ్ సీరం కాల్షియం కొలనోస్కోపీ వంటి పరీక్షలు అవసరమవుతాయి కొలోనిక్ ట్రాన్సిట్ స్టడీస్ ఇదేదో అద్భుతంగా ఉన్న పదం ఏం కాదు చాలా సింపుల్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాప్సూల్ లాగా ఉంటుందన్నమాట
మొదటి రోజు ఒక క్యాప్సూల్ వేసుకుంటాం. వేసుకున్నప్పుడు దాంట్లో చిన్న చిన్న గ్రాన్యూల్స్ అంటే దాంట్లో ఒక ట్రయాంగిల్ షేప్లోనే ఏవో ఉంటాయి, అవి ఏమవుతుంది రిలీజ్ అవుతాయి. ఈ కుడివైపు నుంచి ఇంకో వైపు రావాలంటే 48 గంటలు పడుతుంది. సో అవి ఏమవుతుంది అక్కడ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మనం ఎక్స్రే తీసుకున్నప్పుడు ఫస్ట్ రోజు ఇక్కడ ఉంటుంది, రెండో రోజుకి ఇటు పక్కన చేరాలి. అది తెలుసుకోవడం చాలా సింపుల్, క్యాప్సూల్ వేసుకోవడం, రెండో రోజు ఎక్స్రే తీసుకోవడం, రెండో రోజు ఇంకో క్యాప్సూల్ వేసుకోవడం. దీంట్లో సర్కిల్ ఉండే షేప్లో ఉంటాయి. సో అవి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ముందు ఏమైనా ఇక్కడ వరకు వస్తాయి, రెండోది ఇక్కడ ఉంటుంది, మూడో రోజు ఇంకో క్యాప్సూల్ వేసుకుంటాం, ఇది ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో అది ఆ కదలికల్ని ఎక్స్రే ద్వారా తెలుసుకోవడమే కొలోనిక్ ట్రాన్సిట్ స్టడీస్ అంటారు. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఈ మలబద్ధకం ఉన్న పేషెంట్స్ ఒకళ్ళకి ఏంటంటే పేగులో కదలికలు తక్కువ ఉన్న వాళ్ళకి ఆ రకమైన మందులు ఇస్తే బాగా పనిచేస్తాయి. మూడో రకం పేషెంట్స్ ఏంటంటే అబ్స్ట్రక్టివ్ డెఫికేషన్ సిండ్రోమ్, వేళల్లో ఏమవుతుంది అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ డెలివరీ అయిన పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళల్లో పెద్ద లార్జ్ బేబీ డెలివరీ అయినప్పుడు ఏమవుతుందంటే కింద పెల్విక్ మసిల్స్ కూడా మనం మోషన్ వెళ్ళటానికి తోడ్పడుతూ ఉంటాయి. ఏమవుతుంది కిందకు వెళ్ళినప్పుడు మనం మోషన్కి వెళ్ళగినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క మసిల్స్ ఇలా స్క్వీజ్ చేయాలి బయటికి మోషన్ రావడానికి. ఆ మసిల్లో స్ట్రెంగ్త్ లేనప్పుడు ఆ మోషన్ కిందకు రాదు అన్నమాట, అక్కడే ఆగిపోతూ ఉంటుంది. సో ఇది ఎలా తెలుసుకోవాలి అంటే ఒక లేటెస్ట్ పద్ధతి పరికరం ఉన్నదన్నమాట, మెట్స్పిరా. సో దీంట్లో ఏమవుతుందంటే దీనికి ఒక ముందు ఒక పెన్ లాగేలా వస్తుంది, దాంట్లో ఒక బెలూన్ లాగా ఉంటుంది. దాని లోపల ఏం చేస్తామంటే బలంలోకి పెట్టి వా యొక్క మసిల్ ఎలా కంట్రాక్ట్ అవుతుందో, ప్రెషర్ ఇప్పుడు మనం బీపీ కఫ్ పెట్టాం అనుకోండి ఎంత ఇది కంట్రాక్ట్ అవుతుందో ఆ మసిల్స్ ఎలా కంట్రాక్ట్ అవుతుంది, తర్వాత ఒక స్పెసిఫిక్ స్టడీ తర్వాత ఎంత వాల్యూమ్ ఉంటే బయటకు వస్తుంది. ఇది ఈ పరికరం అక్కడ పెట్టడం వల్ల మనకు ఆ మసిల్ ప్రెషర్ ఎంత ఉంటే వస్తుంది, ఎంత మోషన్ ఉంటే వస్తుంది, ఇవన్నీ చేయటము. తర్వాత దాన్ని బాడీ నుంచి బయోఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం అనమాట, ఆ రకంగా మోషన్ వెళుతూ ఉంటారన్నమాట. మలబద్ధకం తగ్గటానికి మొదటగా జీవనశైలి మార్చుకోవాలి. మల విసర్జన కోసం రోజు నిర్ణీత సమయం కేటాయించాలి. ఆటలు ఇతర వ్యాయామాలు పేగు కదలికలను ప్రభావితం చేస్తాయి, కాబట్టి కనీసం అరగంటైనా వ్యాయామం చేయాలి. ఆహారంలో ద్రవాల మోతాదు పెంచుకోవాలి. రోజుకు కనీసం 10 గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఆల్కహాల్, శీతల పానీయాలు, కాఫీ, టీ ఎక్కువగా తీసుకునేవారు వాటిని గణనీయంగా తగ్గించాలి. మందుల వాడకంతో మలబద్ధకం తలెత్తినప్పుడు ఆ సంగతిని డాక్టర్కు తెలియజేసి మందులు మార్చుకోవాలి. అంతేగాని విసర్జన కోసం విరేచనకారులైన మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. లాక్సిటివ్ మందులకు అలవాటు పడితే మలబద్ధకం దీర్ఘకాలిక సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది. మందులు మామూలు మందులు వేసుకున్న తర్వాత కొన్నాళ్ళు పనిచేయకపోతే లేటెస్ట్ టెక్నిక్స్ తోటి బయోఫీడ్బ్యాక్ అనే మెకానిజం తోటి వాళ్ళ యొక్క మోషన్ మూమెంట్స్ మామూలుగా తీసుకురావచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు, సార్ నేను ఈ మందులు వాడాను ఆ మందులు వాడాను, వాడిన 2 వారాలు బాగుంది తర్వాత మళ్ళీ పనిచేయట్లేదు అని చాలామంది చెప్తుంటారు. వెరీ గుడ్. ఎందుకు అంటే మన బాడీలో అతి తెలివైనది పేగులు. ఎందుకు అంటే మనం తీసుకున్న ఆహారం ఎంత కాంప్లెక్స్గా ఉంటాయి, వాటిని చిన్న చిన్న అణువుల కింద చేసి బాడీలోకి డైజెస్ట్ చేసుకుని చిన్న పిల్లడి నుంచి పెద్ద పిల్లడి వరకు పెరుగుతున్నాం. దానికి ఎంత మెసేజెస్ ఉండాలి, హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అలాగే పెద్ద పేగు కూడా ఏమవుతుందంటే మనం తీసుకున్న ట్యాబ్లెట్స్కి 2-3 వారాలకి ఆ ట్యాబ్లెట్కి అలవాటు పడిపోతుంది, మళ్ళీ పనిచేయదు. సో అందుగురించి ఏం చేయాలంటే ప్రాబ్లం ఏదో తెలుసుకున్న తర్వాత వీళ్ళకి మసిల్ కంట్రాక్షన్లో ప్రాబ్లం ఉందా, కింద మసిల్స్ పెల్విస్ దగ్గర అక్కడ ప్రాబ్లం ఉందా, లేకపోతే లైఫ్ స్టైల్లో ప్రాబ్లం ఉందా చూసుకుని దాన్ని మనం డైరెక్ట్గా చేంజ్ చేయగలిగితే. చిట్కాలు ఏమైనా ఉన్నాయా, అందరికీ తెలిసిందే, నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే పేషెంట్కి ప్రూన్స్ అని ఉంటుంది, దాంట్లో ఒక కాయలో 100 గ్రామ్స్ ప్రూన్స్ తీసుకుంటే 65 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది దాంట్లో. సో 5 ఫ్రూట్స్ ఈవినింగ్ పడుకునే ముందు తీసుకుంటే ఎస్పెషల్లీ పిల్లలకి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇస్తే చాలా మంచిది. అలా మోషన్ బౌల్ మూమెంట్స్ మామూలుగా వస్తూ ఉంటాయి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులతో మలబద్ధకం చాలా వరకు తగ్గిపోతుంది. పెద్ద పేగులో తలెత్తిన లోపాలకు చికిత్స తీసుకోవాలి. మలబద్ధకం దీర్ఘకాలిక సమస్యగా మారినప్పుడు పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైన లాక్సిటివ్ మందుల్ని డాక్టర్లు సిఫార్సు చేస్తారు. మలబద్ధకం ఎంతకీ తగ్గినప్పుడు బయోఫీడ్బ్యాక్ విధానంలో చికిత్స చేస్తారు. ఇక మలబద్ధకం బారిన పడకుండా ఉండేందుకు పొట్టలో గ్యాస్ను పెంచే చిక్కుడు, దోసకాయ, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. శనగపిండి వంటకాలు, కోడిగుడ్లు, కూల్ డ్రింక్స్, పులిసిన పదార్థాలు, వేపుడు పదార్థాలు,
సరిగా ఉడికించని పదార్థాలకు బట్టలో గ్యాస్ ను పెంచే గుణం ఉంటుంది. వీటికి దూరంగా ఉండాలి. ఆహారపరమైన జాగృతలతో పాటు యోగా, ధ్యానం, ప్రాణాయామ వంటి ప్రక్రియల సాయంతో మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా అదుపులో ఉంచుకోవాలి. పని చేస్తున్నంత వరకు గుండె గురించి మనం పెద్దగా పట్టించుకోం. ఎప్పుడైనా మొరాయిస్తే మాత్రం అరే ముందే జాగృత పడితే బాగుంటుంది కదా అని చింతిస్తాం. పరిస్థితి అంతవరకు రాకుండా ఉండాలంటే చక్కటి ఆహార నియమాలు పాటించడం మంచి పరిష్కారం అని చెబుతారు నిపుణులు. రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను ప్రతినిత్యం తీసుకుంటే గుండెను 10 కాలాల పాటు పదిలంగా కాపాడుకోవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిడికడంత మన గుండె బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా గుండె పనిచేయకుండా మొరాయిస్తే మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అందుకే గుండె విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. ఇందుకు రోజువారీ ఆహారంలో కొన్ని రకాల ఆహారాలను చేర్చుకుంటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. గుండెకు మేలు చేసే ఆహారాల్లో ముందుగా పెరుగు, మజ్జిగల గురించి చెప్పుకోవాలి. పెరుగు గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మరియు ఖనిజ లవణాలు ఇందులో దండిగా ఉంటాయి. అధిక రక్తపోటు వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి గుండెపై ఒత్తిడి పెరుగుతుందని తెలిసిందే. కాబట్టి పెరుగు, మజ్జిగను భోజనంలో చేర్చుకోవటం మంచిది. అలాగే వాల్నట్స్ కూడా గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. వాల్నట్స్ లో ఫైటోకెమికల్స్, గుండెకు మేలు చేసే ఆరోగ్యకర కొవ్వులు మరియు పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు వాల్నట్స్ లో సోడియం కూడా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. రోజుకు అరకప్పు వాల్నట్స్ తినేవారిలో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గితే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. ఇక చిక్కుళ్లు కూడా గుండెకు మేలు చేసేవే. చిక్కుళ్లలో పొటాషియం, ఫైటోకెమికల్స్ మరియు 2 రకాల పీచు ఉంటుంది. నీటిలో కరిగే పీచు రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది. నీటిలో కరగని పీచు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో శరీర బరువు చక్కగా అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్, బరువు రెండు అదుపులో ఉంటే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తరచు చేపల్ని తినడం అలవాటుగా చేసుకోవాలి. ముఖ్యంగా సముద్ర చేపల్లో హానికరమైన కొవ్వు తక్కువగా ఉంటుంది. మేలు చేసే ఒమేగా 3 కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను చక్కటి ఆరోగ్యంతో ఉంచడానికి తోడ్పడతాయి. రక్తపోటును తగ్గించడానికి, రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో ఒమేగా కొవ్వులు సహాయపడతాయి. అంతేకాదు వీటిలో గుండెకు మేలు చేసే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజువారీ ఆహారంలో ఆకుకూరల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. పాలకూర వంటి ఆకుకూరల్లో నైట్రేట్లు లభిస్తాయి. ఇవి రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి మరియు రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. ఫలితంగా గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. గుండె చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. IVF వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతులు అందుబాటులోకి వచ్చాక సంతాన భాగ్యాన్ని పొందడం చాలా వరకు సులువైపోయింది. అయితే కొంతమంది దంపతులకు IVF తోనూ ఫలితం కనిపించని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా IVF విఫలమవుతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సంతానం తీరని కలేనా? IVF ఫెయిల్ అయినప్పటికీ ఆధునిక సాంకేతిక చికిత్సల సాయంతో పండంటి సంతానాన్ని పొందడం సాధ్యమే. 0 కౌంట్ ఉన్నప్పటికీ, అండాలు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ గర్భధారణను సుసాధ్యం చేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. IVF విఫలమైన పరిస్థితుల్లో సంతాన సాఫల్యతను సాధ్యం చేసే ఆధునిక చికిత్సల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. IVF అంటే బ్రాడ్ టెర్మినాలజీ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఇన్విట్రో అంటే లాటిన్లో వచ్చేటప్పటికి అది గ్లాస్ ట్యూబ్ అండి మనకి. సో మనం ఏంటంటే ఎంబ్రియోని కానీ స్పర్మ్ని, ఎగ్ని అంతా మనం బయట మ్యానిపులేట్ చేసేది టెస్ట్ ట్యూబ్లో అనమాట. సో దానికి అందుకని టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది మనం లాటిన్ వర్డ్ నుంచి తీసుకుని అడాప్ట్ చేసిందండి. మనకి పేషెంట్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 35-40 ఏళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళకి నెంబర్ తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సాధారణ మందులు ఇచ్చి చేసేటప్పటికి మనకి కుదరకపోవచ్చు ఒకటి. తర్వాత మెయిన్గా ట్యూబ్స్ పెథాలజీ ఉన్నప్పుడు, ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం ఫలదీకరణ అనేది ట్యూబ్లోనే జరుగుతుంది ఏ స్త్రీకైనా సరే. ఈ ట్యూబ్లో ఏమైనా తేడా ఉండవు, లేకపోతే ట్యూబ్ బ్లాక్ అయిపోయినా, లేకపోతే కంజనటల్గా యాబ్సెంట్ అయిపోయినా, వీటి కేసులకి మనం IVF వెళ్ళాల్సే ఉంటుంది. మనం మామూలుగా IVF 3 టైమ్స్ వరకు చేసుకోవచ్చండి. బట్ ఏంటంటే ప్రతిసారి మనం ఒకసారి ఫెయిల్ అయిన వల్ల మనకి మామూలుగా ఏంటంటే ముందు చెప్పినట్టు ఎగ్స్ అనేవి వస్తాయి కదండి, అవి మామూలుగా 2 పెడతాం. మనకి ఒకవేళ పేషెంట్ మంచి క్వాలిటీ ఎగ్స్ అవి వచ్చినాయి అనుకోండి, వాటిని ఏంటంటే ఫ్రీజ్ చేసి ఉంచేస్తాం, క్రయో ప్రిజర్వేషన్ అంటాం. దాన్ని యూజువల్గా ఏంటంటే మనం -196 డిగ్రీస్ దగ్గర ఫ్రీజ్ చేసేస్తాంట. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో మనకి కన్ఫర్మ్ అవ్వలేదు ఎక్కువ ఉన్నాయి పిండాలు అంటే నెక్స్ట్ టైంకి మనం ప్రిపేర్ చేసుకుని ఆ ఎగ్స్ని పెట్టుకోవచ్చు. అవి కూడా అయిపోతే అప్పుడు మనం సెకండ్ అటెంప్ట్కి. సో మామూలుగా మనం రొటీన్గా చేసేదంటే 3 అటెంప్ట్స్ మ్యాక్సిమం అని మనం అనుకుంటాం.
ఎక్కువ దూరం నడిచినప్పుడు కాలి పిక్కలు పట్టేయడం నొప్పిగా అనిపించడం మనకు అనుభవమే. అయితే కొద్ది దూరం నడిచినా పిక్కలు పట్టేస్తూ ఉంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. వయసు పైపడుతుందని మోకాళ్ళ నొప్పులు మొదలైపోయాయని భావిస్తూ ఇలాంటి పిక్క నొప్పుల్ని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు, తేలికగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి పిక్క నొప్పుల వెనుక కొన్నిసార్లు ప్రమాదకరమైన పీవీడి జబ్బు కారణంగా ఉండే అవకాశం ఉంది. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ గా పిలిచే ఈ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ఏంటి? పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అన్నా పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అన్నా రెండు ఒకటేనండి, డిఫరెంట్ టెర్మినాలజీస్ అంతే. ఇంగ్లీష్లో చూసుకుంటే అంటే మనకి పెరిఫరీగా ఉండే రక్తనాళం, అంటే మన చేతికి గుండె నుంచి చేతికి తీసుకొచ్చే రక్తనాళాలు కానీ, లేకపోతే కాళ్ళకు తీసుకొచ్చే రక్తనాళాలు కానీ, లేకపోతే మెడకు తీసుకెళ్లే రక్తనాళాలు, మెడ నుంచి బ్రెయిన్కి తీసుకెళ్లే రక్తనాళాలు కానీ, ఇవన్నీ గుండె నుంచి బయటకు వచ్చే పెద్ద రక్తనాళాలు అయోట అంటాం. దాని నుంచి బయటకు వచ్చే రక్తనాళాలన్నీ పెరిఫెరల్ ఆర్టరీస్ అంటాం. అంటే పేగులు తీసుకెళ్లే రక్తనాళాలు కానీ ఇవన్నీ, వీటికి వచ్చే సమస్యలే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఆర్ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. పిఏడి ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది? ఈ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్కు ఒకటి, వయసు పెరిగే కొద్దీ అంటే ఎల్డర్లీ పేషెంట్స్లో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళందరిలో ఎథెరోస్క్లెరోసిస్ అనేది వస్తుంది. రక్తనాళాల్లో వచ్చే బ్లాక్స్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటాం 60 ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో. ఇది తరచుగా మన మగవాళ్ళలో చూస్తాం, ఇది ఎథెరోస్క్లెరోసిస్. ఇదే కాకుండా డయాబెటీస్, షుగర్ పేషెంట్స్లో ఈ రక్తనాళాల్లో బ్లాకేజ్ ఈ డయాబెటీస్ వల్ల కూడా వస్తుంది. తర్వాత బీపీ ఉన్న వాళ్ళల్లో, ఇదే కాకుండా ఆటోఇమ్యూన్ డిసీజెస్, కీళ్ళవాతం అంటాం కదా చాలామందికి, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, ఎస్ఎల్ఈ అంటాం, లేకపోతే దానికి సంబంధించిన సమస్యలు చాలా ఉంటాయి, సిస్టమిక్ లూపస్ స్క్లెరోసిస్ అంటాం. వీటి అన్నిటి వల్ల కూడా రక్తనాళాల్లో బ్లాక్లు అనేవి వస్తాయి. ఇవే కాకుండా వాస్కులైటిస్ అంటాం, సూక్ష్మంగా ఉండే రక్తనాళాలు, ఈ ఆటోమిన్ డిసీజ్ వల్ల కూడా ఈ రక్తనాళాలు అనేవి బ్లాక్ అవుతాయి. ఇదే కాకుండా స్మోకింగ్, ఈ స్మోకింగ్ వల్ల కాళ్ళల్లో, చేతుల్లో, లేదంటే పేగులకు వెళ్ళే రక్తనాళాలు కానీ, లేకపోతే ఈ మెడ భాగంలో బ్రెయిన్కి తీసుకెళ్లే రక్తనాళాలు, కెరోటిటన్స్ అంటాం, వీటిల్లో రక్తనాళాలు అనేవి మూసిపోతాయి. పిఏడిలో సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మీకు పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్లో ఇప్పుడు కెరోటిడ్ అంటామండి, ఈ మెడ భాగంలో ఉన్న రక్తనాళం కానీ సన్నబడి కానీ, లేకపోతే రక్తనాళాలు మూసుకుపోవటం కానీ ఏదైనా అయితే అది కనుక ఇక్కడ నుంచి చిన్న క్లాట్ కానీ బ్రెయిన్కి కానీ వెళితే కనుక స్ట్రోక్ అనేది వస్తుంది. ఈ చేతికి తీసుకెళ్లే రక్తనాళాలు ఇక్కడ ఇక్కడ పార్ట్లో కానీ ఈ పార్ట్లో కానీ ఎక్కడ బ్లాక్ అయితే కనుక రక్త సరఫరా తగ్గటం వల్ల చేతిలో గాయాలు అవ్వటం కానీ, పుళ్ళు మానకపోవటం కానీ, లేదంటే చేయి ఏదైనా పని చేసినప్పుడు, అంటే మనం బట్టలు ఆరేసుకున్నప్పుడు కానీ, తలదూకున్నప్పుడు కానీ, ఇంట్లో పని చేసుకున్నప్పుడు కానీ, అట్లాంటిది ఏదైనా చేసినప్పుడు చేయి నొప్పి రావటం కానీ, అంటే రక్త సరఫరా సరిపోక, ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టే కనుక చేతి వేళ్ళు నలుపు వచ్చేసి గ్యాంగ్రీన్ అవి అంటాము, అవి అవటం కానీ చేతిలో జరుగుతుంది. అలా కాకుండా మనకి ఈ పేగులకు తీసుకొచ్చే రక్తనాళాలు కానీ, కిడ్నీకి కానీ, లివర్కి కానీ తీసుకెళ్లే రక్తనాళాలు కానీ మూసుకుపోవటం వల్ల కూడా ఈ రక్త సరఫరా తగ్గటం వల్ల, ఇప్పుడు పేగులకి వెళ్ళే రక్తనాళాలు రక్త సరఫరా తగ్గితే ఏమవుతుందండి, మనం ఆహారం తిన్న వెంటనే పొట్ట నొప్పి రావటం కానీ, అబ్డామిన్ పెయిన్ రావటం కానీ, ఇవన్నీ మీసెంట్రిక్ ఇస్కీమియా అంటామండి, దీనివల్ల పొట్ట నొప్పి రావటం కానీ ఇవన్నీ జరుగుతుంది. అలా కాకుండా కాళ్ళకు తీసుకొచ్చే రక్తనాళాలు మూసుకుపోతే కనుక, అంటే మనకి మన బొడ్డు భాగం నుంచి కిందకి కాళ్ళకి, రెండు కాళ్ళకే రక్తనాళాలు అయోట నుంచి కాళ్ళ భాగం వస్తాయి, వీటికి మూసుకుపోతే ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే కొంచెం దూరం నడిచినప్పుడు మన బటక్ క్లాడికేషన్ కానీ, థై క్లాడికేషన్ కానీ, కాఫ్ క్లాడికేషన్ అంటాం, ఈ కండరాలకి రక్త సరఫరా తగ్గడం వల్ల కొంచెం దూరం నడిస్తే, క్లాడికేషన్ డిస్టెన్స్ అంటాము, ఈ రక్త సరఫరా తగ్గడం వల్ల కొంచెం దూరం నడిచి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ నడచడం అనేది జరుగుతుంది, అది ఇనీషియల్ స్టేజెస్లో. ఇంకా నెగ్లెక్ట్ చేసి ఇంకా రక్త సరఫరా తగ్గడం వల్ల అయితే కనుక ఈ కాళ్ళ భాగంలో వేళ్ల మీద గాయాలు అవ్వటం కానీ, లేదంటే వేళ్ళు నలుపులు వచ్చి గ్యాంగ్రీన్ అవ్వటం కానీ, లేకపోతే కాలు నలుపు వచ్చి విపరీతమైన నొప్పి వచ్చి నిద్ర పట్టకపోవటం కానీ అనేది ఈ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్లో జరుగుతుంది. పిఏడిని ఎలా నిర్ధారించుకుంటారు? ఇనీషియల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాప్లర్ టెస్ట్ అనేది చేస్తారు, ఆర్టీరియల్ డాప్లర్ టెస్ట్ అంటే ఇందులో ఎక్కడెక్కడ రక్తనాళాలు మూసుకుపోయినాయో తెలుస్తుంది. ఒకవేళ చేతికి మూసుకుపోయినా సరే కానీ, కాళ్ళకు మూసుకుపోయినా సరే, పేగు భాగంలో రక్తనాళాలు మూసుకుపోయినా, మెడ భాగంలో రక్తనాళాలు మూసుకుపోయినా కెరోటిన్ డాప్లర్ అంటాం, కాళ్ళకు వచ్చేది ఆర్టీరియల్ డాప్లర్ అంటాం, ఈ టెస్టులు చేస్తారు. ఒకసారి స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు, వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే కనుక దీనికి సంబంధించి యాంజియోగ్రామ్, ఒకవేళ మెడలో రక్తనాళాలు మూసుకుపోతే కనుక మనకి సిటీ యాంజియోగ్రామ్ ఆఫ్ నెక్ వెజల్స్ అంటామండి, దానికి సంబంధించి యాంజియోగ్రామ్ చేస్తాము. చేతికి సంబంధించి, కాళ్ళకి సంబంధించి పెరిఫెరల్ యాంజియోగ్రామ్ అని చేస్తాం. ఒకవేళ క్రియాటిన్ ఎక్కువ ఉంటే కనుక CO2 యాంజియోగ్రామ్ అనేది చేస్తాం కాళ్ళల్లో. ఒకవేళ
ఇంకా తప్పదు అనుకుంటే సిఓటో యాంజియోగ్రామ్ చేయలేని పక్షాన్ని, ఎందుకంటే డయాఫ్రమ్ పైన ఉన్న భాగాల్లో సిఓటో యాంజియోగ్రామ్ అని చేయలేము మనం. దాంట్లో ఎంఆర్ టీఓఎఫ్ అంటాం, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం, దానికి సంబంధించి ఎంఆర్ఐ టెస్ట్ చేస్తాం. అదే కాకుండా ఒకసారి ఏబిఐ టెస్ట్ అంటాం, వాస్కులర్ సర్జన్ దగ్గరకు వచ్చి ఏబిఐ టీబిఐ టెస్ట్ అంటాము. మనకి ఎలా అయితే బీపీ చూస్తారో చేతులకి, అదేవిధంగా రెండు కాళ్ళకి బీపీ కఫ్, కాళ్ళకి చేతికి బీపీ కఫ్ కట్టి దాన్ని బట్టి ఏబిఐ టెస్ట్ అనేది చేసి ఎంత బ్లడ్ సర్క్యులేషన్ వస్తుందో లేదో మనకి ఆ టెస్టుల ద్వారా తెలుస్తుందండి. పిఐడికి చికిత్స ఎలా ఉంటుంది? పొట్టభాగంలో కానీ ఈ తొడభాగంలో కానీ రక్తనాళాలు మూసుకుపోయి నడవలేని వాళ్ళకి, అంటే కొంచెం దూరం నడిచి పిక్కల పట్టుకుపోవటం, తొడభాగంలో పట్టుకుపోవటం అనే వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా ఇనీషియల్గా మనము సూపర్విజన్ వాకింగ్ ఎక్సర్సైజ్ అంటాం, రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసుకోవటం, మెడిసిన్స్ ఇవ్వటం వల్ల ఈ డిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందుకే ముందుగా ఒక 100 మీటర్లు నడిచినట్టయితే కనుక నెక్స్ట్ ఈ ట్రీట్మెంట్తో ఇంకొక 300 మీటర్లు కానీ లేకపోతే 500 మీటర్లు కానీ నడవగలుగుతారు, అంటే మెడికల్ మేనేజ్మెంట్తో సరిపోతుంది. అలా కాకుండా ఒక స్టేజ్ దాటిన తర్వాత, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, డైలీ యాక్టివిటీస్ చేయలేకపోతున్నారు, ఈ కండరాలు పట్టుకుపోతున్నాయి నడిచినప్పుడు రక్త సరఫరా తగ్గటం వల్ల, అలా అయినట్టయితే కనుక మనం ఈ యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది చేసుకొని ఒకటి చిన్న ఇంజెక్షన్ ద్వారా ఎలా అయితే గుండెలో మనము యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ చేస్తాం, అదేవిధంగా రక్తనాళాలు మూసుకుపోయినట్టయితే కనుక చేతిలో ఒకవేళ యాంజియోప్లాస్టీ కానీ కాళ్ళలో కానీ చేతిలో కానీ స్టెంటింగ్ కానీ కాళ్ళలో కానీ అవసరమైతే కనుక, లేదంటే మెడ భాగంలో కానీ కెరోటిడ్ అంటాం, కెరోటిడ్ భాగంలో ఒకవేళ రక్తనాళాలు మూసుకుపోతే కనుక అవసరమైతే స్టెంటింగ్ చేయటం కానీ లేదంటే ఓపెన్ చేసి సర్జరీ చేయటం కానీ జరుగుతుంది. ఈ కాళ్ళలో ఎలా అంటే ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్కి ఆల్మోస్ట్ మనం పాదం వరకు వచ్చి ఈ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని బెలూన్ ద్వారా ఓపెన్ చేసి రక్త సరఫరా ఇంప్రూవ్ చేయగలం. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే ఎక్కువ శాతం మూసుకుపోయిన వాళ్ళకి, అంటే ఈ ఇంజెక్షన్స్ ద్వారా ఏదైతే చేయలేకపోతామో వీళ్ళల్లో ఏంటంటే ఓపెన్ సర్జరీ, ఎలా అయితే గుండెలో సిఏబీజీ బైపాస్ సర్జరీ చేసి హార్ట్కి రక్త సరఫరా ఇంప్రూవ్ చేస్తారో అదేవిధంగా కాళ్ళల్లో కూడా మనం బైపాస్ సర్జరీ ఒక్కోసారి తొడభాగం నుంచి కాలు వరకు బైపాస్ సర్జరీ అనేది చేస్తాం. అంటే మన బాడీలోనే రక్తనాళం వెయిన్ తీసుకొని దాన్ని బైపాస్ సర్జరీ గ్రాఫ్ట్ లాగా వాడతాం. ఒక్కోసారి ఆ వెయిన్ లేనప్పుడు బైపాస్ చేయడానికి బయట నుంచి సింథటిక్ గ్రాఫ్ట్ అనేది వాడి దాన్ని బైపాస్ సర్జరీ చేసి మనం రక్త సరఫరా ఇంప్రూవ్ చేస్తాం. పిఐడిని నివారించుకోవచ్చా? షుగర్ పేషెంట్స్లో షుగర్ కంట్రోల్లో ఉంచుకోగలిగితే కనుక ఈ రక్తనాళాలు మూసుకుపోవటం, బ్లాకేజెస్ అనేవి డెఫినెట్గా తగ్గుతాయండి. అదే కనుక బీపీ కంట్రోల్లో ఉంచుకొని రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళల్లో కనుక ఈ రక్తనాళాల బ్లాకేజెస్ అనేవి మనం డెఫినెట్గా రాకుండా చూసుకోవచ్చు. కొద్ది దూరం నడిచినా పిక్కలు పట్టేస్తున్నప్పుడు, కాళ్ళు గుంజుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, పరీక్షలు చేయించుకోవాలి, పీవీడీ జబ్బును త్వరగా పసిగట్టడంతో పాటు అంతే త్వరగా చికిత్స తీసుకోవాలి. అప్పుడే పీవీడీ జబ్బు నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. పొట్ట ఉబ్బరంతో బాధపడుతున్నప్పుడు ఒక పావు చెంచాడు దోరగా వేయించి పొడి చేసిన వామును భోజనం చేస్తున్నప్పుడు వేడి అన్నములో మొదటి ముద్దతో కలిపి తీసుకోండి. కడుపు ఉబ్బరం, పొట్టలో బాధలు త్వరగా తగ్గుతాయి.